కథ పేరు రామన్న తీర్పు ఒక గ్రామంలో ధర్మయ్య అనే ధనిక భూస్వామి ఉండేవాడు అతనికి ఒకడే కొడుకు ఆ కొడుకు పేరు శ్రీధరుడు శ్రీధరుడికి వివాహయోగ్యమైన వయసు రాగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకంగా సంబంధాలు రాసాగాయి వచ్చిన సంబంధాలన్నింటిలోకి ఘనమైన సంబంధంగా చూసి ధర్మయ్య తన కొడుకు పెళ్లి నిశ్చయించాడు పెళ్లి ఊరేగింపు ఏనుగు అంబారితో జరగాలని ధర్మయ్య కనిపించింది ధర్మయ్య దగ్గర ఏనుగు లేదు గాని అతని మిత్రుడైన గంగయ్య వద్ద ఒక ఏనుగుంది ధర్మయ్య గంగయ్య వద్దకు వెళ్ళి గంగయ్య మా అబ్బాయి పెళ్ళి నిశ్చయించాను పెళ్ళి ఘనంగా చేయాలని అనుకుంటున్నాను ఊరేగింపుకు నీ ఏనుగును అరువిచ్చావంటే పెళ్ళి పూర్తి కాగానే దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు గంగయ్య ఏనుగును అరువివ్వటానికి అభ్యంతరం చెప్పలేదు గాని ఆ ఏనుగును భద్రంగా తనకు అప్పగించాలని అది తన తాతగారి నాటి ఏనుగని ధర్మయ్యతో మరీ మరీ చెప్పాడు పెళ్లి పూర్తి అయ్యి ధర్మయ్య స్వగ్రామానికి తిరిగి వచ్చే దారిలో కర్మగాలి ఏనుగు కాస్త చనిపోయింది గంగయ్య నీ ముఖం చూడటానికే సిగ్గుగా ఉంది నీ ఏనుగు వచ్చేదారిలో చనిపోయింది నీకు ఏనుగు ఖరీదు కావాలో మరొక ఏనుగే కావాలో చెప్పు అన్నాడు ధర్మయ్య నాకు నా ఏనుగే కావాలి ఎన్ని ఏనుగులైతే నా ఏనుగవుతుంది దాన్నే నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు గంగయ్య మూర్ఖంగా చచ్చిన ఏనుగును ప్రాణాలతో ఎలా ఇవ్వను అన్నాడు ధర్మయ్య గంగయ్య వెళ్ళి మర్యాదరామన్న దగ్గర ధర్మయ్య మీద ఫిర్యాదు చేశాడు గంగయ్య చెప్పినది ధర్మయ్య చెప్పినది విన్నాక మర్యాదరామన్నకు ఒక్క సంగతి స్పష్టంగా అర్థమైంది ఏనుగు ముసలిది అది కాలం మూడి చనిపోయింది దాని చావుకు ధర్మయ్య అశ్రద్ధ ఏమాత్రము కారణం కాదు గంగయ్య పట్టుదల నిజంగా ఏనుగు కోసం కాదు ధర్మయ్యకు ఏదైనా శిక్ష పడాలనే ఎత్తువేస్తున్నాడు ఇలా ఆలోచించి మర్యాద రామన్నా మీకు రేపు నా తీర్పు చెబుతాను రండి అని ధర్మయ్యను గంగయ్యను పంపేసి ధర్మయ్యకు రహస్యంగా ఒక చీటీ కూడా పంపాడు మర్నాడు న్యాయస్థానానికి గంగయ్య వచ్చాడు కానీ ధర్మయ్య రాలేదు మర్యాద రామన్న గంగయ్యతో ఎందుకో ధర్మయ్య రాలేదు నువ్వు వెళ్ళి అతన్ని పిలుచుకురా అన్నాడు గంగయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి ధర్మయ్య అంటూ తలుపు తోశాడు తలుపు వెనక ఉన్న కుండలు కాస్త పగిలాయి అప్పుడు ధర్మయ్య అయ్యో నా తాత ముత్తాతలు నాటి కుండలు ఇవి ఇవి కాస్తా పగలగొట్టావా గంగయ్య అన్నాడు లోపల నుంచి వచ్చి గంగయ్య కొండలకు డబ్బులిస్తానంటే ధర్మయ్య తనకు ఆ కొండలే కావాలన్నాడు ఇద్దరూ మర్యాదరామన్న దగ్గరకు వెళ్లారు ధర్మయ్య గంగయ్య మీద ఫిర్యాదు తెచ్చాడు అప్పుడు మర్యాదరామన్న గంగయ్య ధర్మయ్య కొండలు ధర్మయ్యకు ఇచ్చేయి నీ ఏనుగుని నీకిప్పిస్తాను అన్నాడు మర్యాదరామన్న గంగయ్య తెల్లముఖం వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే